కరోనా పాండమిక్ లో ప్రజలు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ మాస్కులు ధరిస్తూ కనీస భౌతిక దూరం పాటించాలని శ్రీకాకుళం జిల్లా టెక్కలి సీనియర్ సివిల్ జడ్జి టి హరిత సూచించారు. కరోనా సమయంలో ఎంతో ధైర్యంతో ఉండాలన్న ఆమె ఇటువంటి సమయంలో వైద్యులు వారి ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ పేషెంట్ల గురించి నిర్విరామంగా పని చేస్తున్నారని గుర్తు చేశారు. Right to live is a fundamental right guaranteed under Article 21 of Constitution of India. కాబట్టి ఈ ఎవరికైనా సరే జీవించడానికి హక్కు ఉంది. ఆ హక్కుకి భంగం వాటిల్లినప్పుడు వాళ్ళు హైకోర్టును కానీ సుప్రీం కోర్టును కానీ న్యాయ సేవాధికార సంస్థను తలుపులు తట్టచ్చు. దానికోసం వాళ్ళు డైరెక్ట్గా వెళ్లాల్సిన పని లేదు. ఈవెన్ పోస్ట్ కార్డు పోస్ట్ చేసినా కానీ హైకోర్టు వారు సుప్రీం కోర్టు వారు దాన్ని రిట్గా సేకరించి వాళ్ళకి న్యాయం చేయడానికి చూస్తారు. అదే విధంగా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకైనా కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే హెల్ప్ లైన్ నెంబర్ 151000కైనా కానీ కంప్లైంట్ చేయొచ్చు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ కరోనా గురించి కానీ ఇంక ఏదైనా సమస్య కరోనా గురించి కరోనా వ్యాధి బారిన పడిన వారి గురించి వివరాలు తెలియక కానీ లేదు అంటే వాళ్ళకి సరైన వైద్య సహాయం అందకపోవడం వల్ల కానీ ఆ వైద్య సహాయం అందించే క్రమంలో వారికి ఏదైనా అన్యాయం జరిగింది అని అనిపిస్తే కనుక ప్రతి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంది. ఆ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ హెల్ప్ లైన్ ద్వారా కానీ కంప్లైంట్ చేయొచ్చు. అదేవిధంగా మండల్ లెవెల్లో అయితే ఎక్కడైతే ఏ జిల్లాలో అయినా సరే కోర్టు ఉంది అంటే అక్కడ న్యాయ సేవాధికార సంస్థ ఉంది, అక్కడ కూడా మీరు ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఫిర్యాదు చేయవచ్చు. ఎవరు కూడా చట్టాన్ని వారి చేతిలోకి తీసుకొని భౌతిక దాడికి పాల్పడడం అనేది సరైన పద్ధతి కాదు. డాక్టర్లు నర్సులు వాళ్ళందరూ కూడా వాళ్ళ శాయశక్తుల వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఒక సైనికుల్లాగా వాళ్ళు పనిచేస్తూ లక్షలాది మందికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్కి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు కూడా న్యాయ సేవాధికార సంస్థని సంప్రదించవచ్చు, లేదంటే ఫిర్యాదు చేయవచ్చు. ఈ కోవిడ్ నేపథ్యంలో అందరూ